సమావేశాలు పెట్టి మాట్లాడుంటే హర్షించేవాళ్ళం. కానీ ఆయనకి ఆ ధైర్యం లేదు. ఆయన ఏ మాట సరిగా పలకలేడు. ఈరోజు డెంగ్యూ ఫీవర్ అని చెప్పి అనమనండి, లేదా మంగళగిరి అనమనండి, గుంటూరు అనమనండి. కోరుతా ఉన్నాం, మీరు ఎన్ని రోజులు ఇంకా ట్విట్టర్తో మీరు సావాసం చేస్తారు? మీ నాయకు, మీ నాన్న మీకు ఒక ఆపరేటర్ని ఇచ్చాడు, టైప్ చేయడానికి ఒక మనిషిని ఇచ్చాడు, రోజు పేపర్లో వచ్చేటువంటి అసత్యాల్ని, టీవీల్లో చూపించేటువంటి అబద్ధపు విషయాల్ని నమ్మి చూసి ఇంకా ఎన్ననాళ్ళు మీరు రాజకీయాలు చేస్తారు? ప్రజల్లోకి రండి, వాస్తవాలు తెలుసుకోండి, ప్రజల తాలూకు బాధల్లో చూసి. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఎంతకాలం ఆ సామాజిక మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ ద్వారా ఇంకెన్నాళ్ళు రాజకీయం చేస్తారు? అలా మీరు మీ తండ్రి గారు పెట్టినటువంటి అవినీతి డైరీ హెరిటేజ్ పాలు తాగి అమూల్ బేబీలా ఉంటారనుకుంటే ఒక అయోమయం బేబీని మాకు తీసుకుని వచ్చి ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. అందుకనే పంచాయతీలో సెక్రటరీ, పంచాయతీలో ప్రెసిడెంట్గా కూడా గెలవలేనటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిని చేశారు. అటువంటి వ్యక్తిని మొన్న ఎన్నికల్లో పోటీ పెడితే ఏ రకమైనటువంటి సమాధానం చెప్పారో ప్రజలు చూశాం. మీరు ఏం చెప్పారు రాష్ట్ర ప్రజలకి? రాజధాని ప్రాంతాన్ని న్యూయార్క్తో, టోక్యోతో, సింగపూర్తో మీరు పోల్చి ఈ రాజధాని ఆ మేటి నగరాలతో మేము పోటీ పడే విధంగా మేము కట్టిస్తామని చెప్పి చెప్పినటువంటి మీరు మీ కొడుకుని, మీ అబ్బాయి లోకేష్ని తీసుకొని వచ్చి మంగళగిరిలో పోటీ పెడితే అదే రాజధాని ప్రాంత ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారో ఒక్కసారి గుర్తుపెట్టుకొని మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకు మీరు తట్టుకోలేకపోతున్నారు? కేవలం 40 రోజులు అధికారం పోయినటువంటి మీకు, అధికారం పోయి కేవలం 40 రోజులు అయితే ఈ 40 ఏళ్ల అనుభవం కలిగినటువంటి నాయకుడు ఎందుకు తట్టుకోలేకపోతా ఉన్నాడు? ఎందుకు భరించలేకపోతా ఉన్నారు? ఎందుకు చూడలేకపోతా ఉన్నారు? ఓ పక్క అంటారు ఈ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతూ ఉంది, సరైనటువంటి సమయానికి విత్తనాలు సరిగ్గా పంపిణీ జరగట్లేదు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం రాకముందు మీ దగ్గర నుంచి మేము ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మిగిల్చినటువంటి అప్పు ఎంతో తెలుసా? అక్షరాల 2.5 లక్షల కోట్ల రూపాయలు.